నమస్తే అండి, వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్. ఈరోజు మీకు పిల్లలకి మంచి బలమైన ఆహారం స్నాక్స్గా ఉపయోగించేది పదార్థం తయారు చేసి చూపిస్తున్నాను. ఇది మంచి ఐరన్ అవి ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. పల్లీలు, బెల్లం, బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఓ 2 చెంచాలు నెయ్యి, పాలపిండి 1 కప్పు, పంచదార పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగా పంచదార పౌడర్ 1 కప్పు, 1 స్పూను యాలకపొడి. ఇవి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా బెల్లం, పల్లీలు, బాదం పప్పులు 3 మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ చేసి పౌడర్ చేసి ఉంచుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇలా ఉండలు చేయాలన్నమాట. ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలపిండి, పంచదార పొడి, యాలకపొడి 3 కలపాలండి. కలిపి ఇందులో 1-2 చెంచాలు బాగా కలిపి 2 చెంచాలు నెయ్యి వేయాలండి. వేసి కలుపుకోవాలి. చూపిస్తాను ఎలా చేయాలో. పాలపిండి, పంచదార, 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ పాలు వేసి కలుపుకోవాలండి. ఇలాగా పంచదార పొడుమును మొత్తం కలుపుకొని ఇలా ముద్దలా చేసుకుని ఇలా చేసుకోవాలి. చేసుకొని ఈ ఉండని ఇందులో పెట్టాలి. పెట్టేసి ఇలాగ రౌండ్గా మొత్తం కవర్ చేసే ముందుగా ఇలా కవర్ చేసేసి ఉండ తయారు చేసుకోవాలన్నమాట. ఇది పిల్లలకి ఎంతో బలమైన ఆహారం. మీరు కూడా ట్రై చేయండి. బాదం పప్పు, జీడిపప్పు, వేయించిన నువ్వులు కలిపి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బాదము, పల్లీలు, బెల్లం వీటి వరకే వేశాను. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా బలమైన ఆహారం.